తణుకు మన మీటింగ్ పాయింట్ వరకు కూడా మంచి అడ్డీ పెట్టేపు మంచి తోరణాలు గ్రీన్ అండ్ ఎల్లో తోరణాలు లైన్ అంతా మొత్తం కట్టారు. మొత్తం అంతా ఫ్లెక్స్ లైన్ ఫ్లెక్స్ అంటే నష్టపోయినటువంటి పొలాలు ఏమైతే ఉన్నాయో ఆ పొలం ఫోటోలు వేసేయండి. మామూలుగా ఈ షేరు రైతుల్ని పరామర్శించి ఆయన చంద్రబాబు నాయుడు రైతుల పరంగా రైతుగా ఉన్న ఫోటోలు ఇందులో ఉన్న ఫోటోలు అటువంటి వేసుకుంటే ఫ్లెక్స్ అంటే అటువైపు కట్టారు. మామూలుగా ప్రతిదాని ఏదైతే ఈ యొక్క ప్రభుత్వ నిర్వాహకం వల్ల అకాల వర్షాలతో దెబ్బతిన్నటువంటి రైతాంగానికి ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రసాదం వదిలి రాకపోయినప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క రైతులకు అండగా ఉండాలి, ఆ రైతులను ఆదుకోవాలనే తలంపుతో మొన్న ఉభయ గోదావరి జిల్లాల్లో 3 రోజుల పాటు రైతాంగంతో తిరిగి రైతులు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అందులో ప్రత్యేకించి ఏదైతే రైతులు ధాన్యం అమ్ముకుంటుంటే ఎదురు ప్రభుత్వానికి రైస్ మిల్లర్స్ నుంచి బస్తాకి 100-200 నుంచి లోడుకి 5,000, 10,000, 20,000, 30,000 రూపాయలు ఎదురు మిల్లర్స్ ద్వారా ప్రభుత్వానికి అందించి ధాన్యం అమ్ముకునేటువంటి దుస్థితి ఏదైతే ఉందో, సంచులు లేక వర్షానికి తడిసిపోయి నానిపోయి మొక్కొచ్చి ఆ ధాన్యం కొనలేనిటువంటి పరిస్థితుల్లో దయానీయమైనటువంటి స్థితిలో రైతులు ఎవరైతే ఉన్నారో వాటన్నిటినీ చూసి చలించి చంద్రబాబు నాయుడు గారు 72 గంటలు ఈ ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇచ్చారు. 72 గంటల్లో కనుక ప్రతి ధాన్యం గింజ ఈ ప్రభుత్వం MSP 1530 రూపాయలు ధరకి కొనుగోలు చేయకపోతే ఆ 72 గంటల టైం దాటిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున పోరుబాట మొదలవుతుంది అని ఆ రోజే హెచ్చరించారు. కానీ మొద్దు నిద్రపోతున్నటువంటి జగన్ ఇప్పటికీ ఆ రైతులను ఆదుకోవడం కానీ ఏదైతే ఆ దోపిడి రైతుల నుంచి చేస్తున్న దాన్ని ఇప్పటికీ నిలవపకపోవడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నిరసిస్తూ రేపు ఏదైతే మండల తహసీల్దార్ ఆఫీసర్ దగ్గర పోరుబాట ఉంటుంది, మరియు ఏదైతే 11వ తారీఖున కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూడా పోరుబాటు ఉంటుంది, 12వ తారీఖున మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మొద్దు నిద్రపోతున్న జగన్మోహన్ రెడ్డిని నిద్ర లేపడానికి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఇరగవరం దగ్గర నుండి తణుకు హైవే వరకు కూడా దాదాపు 15 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర ద్వారా మరి పోరుబాట నడిపి ఏదైతే హైవే పక్కన తణుకులో పెద్ద ఎత్తున వై జంక్షన్ దగ్గర పెద్ద ఎత్తున బహిరంగ సభ రైతులతో జరపబడడానికి మేమందరం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే 12వ తేదీన ఇరగవరంలో ప్రారంభమయ్యేటువంటి ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర పోరుబాటు ఏదైతే ఉందో దానికి ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా నుంచే కాకుండా ఉభయ గోదావరి జిల్లా దెబ్బతిన్న రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరవుతారు. ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తాం. ఏదైతే